హలో అండి అందరికీ. చూడండి, నేనైతే మిర్చీలు చేస్తున్నాను. ఈ దొడ్డు మిర్చీలు తీసుకున్నానండి. ఇవి కారం ఉండయి, మిర్చీలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి కదా, అందుకోసమని ఉల్లికార మసాలా నింపి చేస్తున్నాను. ముందుగా ఉల్లిగడ్డ ముక్కలు సన్నగా కట్ చేసినవి, అలాగే సన్నగా కట్ చేసిన పుదీనా, కొత్తిమీర, అలాగే మిర్చి పౌడర్ వేస్తున్నాను అర స్పూను, అలాగే పావు స్పూను సాల్ట్, అలాగే కొద్దిగా సోడా వేస్తున్నానండి, అలాగే కొద్దిగా చాట్ మసాలా వేస్తున్నాను. గప్చుప్ల సాల్ట్ ఉంటుంది కదా, అది వేసాను. అలాగే మసాలా, అలాగే పసుపు వేసాను, అలాగే ఒక స్పూను శనగపిండి వేసి అంత మంచిగా కలిసేలాగా కలపాలి. గప్చుప్లో వేసే సాల్ట్ కాలా నమక్ అని కూడా అంటారండి, అది చాలా ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే మిర్చీలు చీరి మిర్చీలలో నుండి ఇలా విత్తనాలన్నీ తీసివేస్తున్నాను. ఇలా తీసివేయాలి అన్ని మిర్చీలకు, ఇలాగే తీసి పక్కకు పెట్టేస్తున్నాను. వర్షాకాలం కదా, వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది. ఈవినింగ్ స్నాక్స్కి ఇలా మిర్చీలు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మిర్చీలు స్వీట్గా ఉంటాయండి, కారం కారంగా ఉండయి, అందుకే ఇలా ట్రై చేశాను. మనం మిర్చీలు కారం కారంగా కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా, అందుకోసమని ఇలా చేస్తున్నాను. చూసారా, అన్ని మిర్చీలు ఇలాగే నింపి పెట్టాలి. చూడండి, నింపడం అయితే అయిపోయింది. ఇప్పుడు అరకటోర శనగపిండి తీసుకొని జల్లించుకోవాలి. ముందుగా జల్లించి పెట్టుకుంటే పర్లేదండి, అప్పటికప్పుడు కావాలంటే ఇలా కొద్ది కొద్దిగా జల్లించి పెట్టచ్చు. అలాగే వరిపిండి అండి, బియ్యం పిండి కూడా అంటాము, అది కూడా ఇలా అరకటోర తీసుకున్నాను, దాన్ని కూడా జల్లించేసాను. అలాగే అర స్పూన్ ఓమ, పావు స్పూన్ సాల్ట్ వేసాను, అలాగే చిటికెడు వంట సోడా వేస్తున్నాను. మంచిగా కలిసేలాగా అన్ని పిండిలో కలిసేలాగా మంచిగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనం పిండిలో వాటర్ వేసుకుంటూ మనకు కావలసిన లెవెల్లో పిండిని కలపాలండి. చాలా పలచగా కాకూడదు, చాలా గట్టిగా కూడా ఉండకూడదు, జారుగా ఉండాలి, కొద్దిగా చిక్కగా ఉండాలి. పలచగా అయితే అసలు కాకూడదండి, మిర్చికి పట్టాలి పిండి, అప్పుడే మిర్చీలు తిన్నా కొద్దీ టేస్టీగా చాలా బాగుంటాయి. చూడండి, కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని అయితే కలపడం అయిపోయింది. మూత పెట్టి 10 నిమిషాలు పక్కకు పెట్టేస్తానండి. ఆలోపు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేస్తాను, వేడవుతుంది. వేడైన తర్వాత అయితే ఇప్పుడు పిండి కలిపి పెట్టాను కదా, అది మూత తీసి చూస్తున్నాను. చూడండి, ఇలా పిండి అంతా ఒకసారి మళ్ళీ కలిపి చూడండి, ఇలా జారుగా ఉండాలి. చూసారు కదా, మరి పలచగా కాకుండా, మరి గట్టిగా కాకుండా ఇలా జారగా ఉండాలి, అప్పుడే మిర్చీలు చాలా టేస్టీగా ఉంటాయండి. నేను చేసేది కొద్దిపాటి మిర్చీలు అండి, దానికి కొద్దిగానే పిండి కావాలి, కాకపోతే బౌల్ వెడల్పుగా ఉంది కదా, ఇందులో మిర్చీలు తీయడం చాలా ఇబ్బంది అవుతుంది, పిండి మాత్రం సరిగ్గా పట్టదు, అందుకే ఇలా గ్లాసులో వేసి చేస్తున్నానండి. పిండి ఎక్కువగా కలిపినా కానీ వేస్ట్ అయిపోతుంది కదా, అందుకోసమని ఇలా గ్లాసులో వేసి చూడండి. మిర్చీలు పొడుగ్గా దొడ్డుగా ఉంటాయి కాబట్టి సరిగ్గా గ్లాసులో వేస్తే మంచిగా పడుతుంది. చూసారా, ఇలా మిర్చిని మంచిగా ముంచి పిండిలో ఇలా మంచిగా ముంచేసి వేసేసామంటే ఈజీగా అయిపోతుంది. మిర్చీలు అయితే అన్నీ వేయడం ఇలాగేనండి. మీరు ఈ మిర్చీలు తిని ఎలా ఉన్నాయనేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అలాగే షేర్ చేయండి. మీ అందరూ నాకు సపోర్ట్గా ఉన్నారని సంతోషపడతాను. మీ అందరూ ఈ మిర్చీలు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మిర్చీలు మంచిగా ఫ్రై కావాలండి ఆయిల్లో, ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత మంచిగా తీయాలి, అప్పుడే కరకర చాలా టేస్టీగా ఉంటాయి, ఇలా గోల్డ్ కలర్లో రావాలి. లోపల కూడా మిర్చి మంచిగా ఉడుకుతుంది, టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే నేను ఉల్లికారం మసాలా నింపాను కదా, అది కూడా కొద్దిగా లోపల ఉడికినట్టు అవుతుంది, మంచిగా తిన్నా కొద్దీ కారం కారంగా చాలా బాగుంటుంది. చూడండి, మిర్చీలు అయితే చేయడం అయిపోయింది. పైనుండి కొద్దిగా గరం మసాలా, మిర్చి పౌడర్ ఇలా చల్లుకున్నామంటే
పైన కూడా టేస్టీగా ఉంటుంది తిన్నా కొద్దీ మనకు మిర్చి. ఇప్పుడు మీకైతే మిర్చి లోపల ఎలా ఉందనేసి కట్ చేసి చూపిస్తాను. చూడండి ఇలా నిండుగా ఉంటుంది, తిన్నా కొద్దీ చాలా టేస్టీగా ఉంటుంది, తినాలనిపిస్తుంది.